చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తగదర్తి మండలం టీడీపీ నాయకులు తాళ్లూరు సుధాకర్ నాయుడు చేస్తున్న తిరుమల పాదయాత్ర నెల్లూరు జిల్లా సంగంకి చేరుకుంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తిరుమలకి వస్తానని మొక్కు ఉండటం వలన తాము కార్యకర్తలతో కలిసి తిరుమలకు వెళుతున్నామని తెలిపారు. కాట్రాయపాడు గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ పాదయాత్రకు సంగం మండలం టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాబు సంఘీభవం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు తాళ్లూరు సుధాకర్ నాయుడు. తగదర్తి మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాం ప్రస్తుతం. గతంలో 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు నేను తిరుమల పాదయాత్రకి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రోజే తిరుమల పాదయాత్ర మా గ్రామం నుంచి బయలుదేరి వస్తానని చెప్పని వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తారని చెప్పి ఒప్పుకున్నాను. అదే చంద్రబాబు నాయుడు మరి గత తిరిగి 5 సంవత్సరాల లోపలే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఆ రోజు నేను అనుకున్న తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తానని చెప్పి అనుకున్న కార్యము నెరవేరింది. కాబట్టి ఆ మొక్కు తీర్చుకునే విధానంలో నిన్నటి దినమున సాయంత్రం 8 గంటల టైంలో కాట్రాయపాడు గ్రామం నుండి బయలుదేరి ఈరోజు సంగం మండలం సంగం గ్రామానికి ఈరోజు 10:40కి చేరుకున్నాను. ఆ రోజు నేను పాదరక్షలు గత 5 సంవత్సరాల పాదరక్షలు తీసేసి ఈరోజు పాదరక్షలు లేకుండా వెంకటేశ్వర స్వామి సన్నిధికి పోయేదానికి మెయిన్. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నేను తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి మొక్కు తీర్చుకొని తర్వాతే పాదరక్షలు వేసుకోవాలని చెప్పిన బయలుదేరి ఆ కాన్సెప్ట్ ఈరోజు బయలుదేరి మా గ్రామం నుంచి 40 మంది కార్యకర్తలతో బయలుదేరి వెంకటేశ్వర స్వామి సన్నిధికి బయలుదేరి సంఘం దగ్గరకు ఉన్నాను. మా కార్యకర్తలు మేము ఈ వరుణదేవుడు చల్లగా మాకు అనుకూలంగా ఉన్నందువల్ల మేము ప్రయాణించేదానికి చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఇదే విధంగా దేవుడు మమ్మల్ని కరుణించి మాకు శుభ పరిణామంగా చూయించి మా కోరికను నెరవేర్చి అక్కడి నుంచి వచ్చేదానికి కానీ పోయేదానికి కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తాడని దేవుడిని కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. జనం కోసం ఆనం, ఆనం వెంటే ఉంటాం మనం. మా అభిమాన నాయకుడు, ప్రజా సేవకుడు, పెద్ద అయిన ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, టీడీపీ మండలాధ్యక్షుడు బాణా శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బాణా తేజారెడ్డి, టీడీపీ యువ నాయకులు సంగం మండలం పొట్టపల్లి ఆనంద్, కొరమర్ల టీడీపీ కార్యదర్శి కృష్ణ, ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు, గాంధీ జనసంఘం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజానాయకుడు, అపర భగీరథుడు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆనం ప్రసాదరెడ్డి, సర్పంచ్, టీడీపీ నాయకులు వెంగారెడ్డిపాలెం, పగడాల రఘురామయ్య, భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, టీడీపీ నాయకులు వంగల్లు, సూరా శ్రీనివాసరెడ్డి, మాజీ నీతి సంఘం అధ్యక్షులు, టీడీపీ నాయకులు సిద్దిపురం.